కాంగ్రెస్ లో కొత్త టెన్షన్. కర్ణాటక సీఎం పంచాయతీ తెగేనా? కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అక్కడ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. ఈ మధ్య కాలంలో బీజేపీకి ఎదురొద్ది కాంగ్రెస్ సాధించిన అతిపెద్ద విజయాల్లో కర్ణాటక ముఖ్యమైంది. ఈ విజయం ద్వారా రాబోయే రోజుల్లో బీజేపీకి ధీటుగా రాజకీయాల్లో ముందుకు సాగాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు కర్ణాటకలో సీఎం పదవిని ఎవరికి అప్పగించాలనే దానిపై డైలమా నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ అయిన డీకే శివకుమార్ ఇద్దరు ఎంతగానో కష్టపడ్డారు. పార్టీ విజయానికి భేదాలను వీడి ముందుకు సాగారు. ముందు పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు.